హాయ్, సెకండ్ ఇంటర్వ్యూ అండ్ సరదాగా చేస్తున్నా. ఇది యాంకరింగ్ అదని కాదు, E3 స్టూడియోకి అండ్ ఒక టైగర్ తీసుకొచ్చాం, పొద్దు పద్మావతి. హాయ్, హలో అందరికి. హాయ్ సార్. హాయ్, నీకు టాస్క్, ఇది కంప్లీట్ చేస్తే సింపుల్ క్వశ్చన్స్ అడుగుతా. ఇది కంప్లీట్ చేయకుండా సార్, అది చిన్న ఉన్న పంచానే నేను ఆడలేదు సార్. అది మీరు ఆడి నాకు ఇప్పుడు సింపుల్. నేను కూడా ఆడలా, నాకు కూడా రాదు సార్. నాకు 3 కలర్స్ కంటే ఇంకే. ఓకే, 3 కలర్స్ పెడతాము. 3 కలర్స్ కంటే సార్. యువర్ టైం స్టార్ట్. 1 ఆగండి సార్. 2 3 సార్. 4 కలర్స్ వచ్చాయి సార్, ఇంకా మిగతాది రావట్లేదు సార్. 10 పాస్. అదేం సార్, 9, 10 వద్దా సార్? అన్న 9, 10 పాస్ అయితే ఇక్కడ ఇది సార్, ఇది సార్. ఓకే, చిన్న చిన్న ఏ అంటే సార్, ఇప్పటివరకు చేయలేదు సార్. చిన్న చిన్న ఆనందాలు సార్ మావి. గుడ్ గుడ్ సార్. డే 1 నుండి వద్దాము. ఓకే, అసలు ఎవరు ఈ పద్దు పద్మావతి? ఎవరి పద్దు పద్మావతి? సర్పంచ్ పద్దు పద్మావతి. సర్పంచ్ పద్దుకు కొంచెం టైం తీసుకొని వద్దాం. అసలు పద్దు పద్మావతి ఎవరు? అంటే నాకు తెలిసి మన సిరీస్ స్టార్ట్ చేసే 1.5 ఇయర్ ముందు చాలా సార్లు మీ అపాయింట్మెంట్ కోసం మేము ట్రై చేసాము, వాట్సాప్ లో మెసేజ్ చేసాము, వేరేళ్ళతో ట్రై చేసినా మీరు దొరకలే, తర్వాత దొరికారు. అసలు పద్మ పద్మావతి ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎవర్ ఫ్రమ్ ఎక్కడ? లైఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అసలు ఈ ఫీల్డ్ ఎలా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టా కదా నువ్వు, షార్ట్ ఫిల్మ్స్ యూజ్ చేయాలి. ఇన్స్టా అది క్లియర్గా చెప్పు ఒకసారి. సో ఫస్ట్లో అయితే నేను ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తుండే. అలా అలా కొంచెం ఫాలోవర్స్ పెరిగారు. దాంట్లో పెరిగిన తర్వాత నేను అనుకున్నాను, ఓకే షార్ట్ ఫిలిమ్స్ ఏదైనా ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే చేద్దామంటే, మంచి షార్ట్ ఫిలిం లాంటివి, ఫ్రెండ్షిప్ లాంటిది కానీ, లేకపోతే విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ఉంటే చేద్దాము అనుకున్నాను. కానీ చేద్దాము అనే వరకు ఏదో ఒకటి వర్క్ రావడం కానీ, లేకపోతే నన్ను కరెక్ట్గా నేను ఎవరిని అప్రోచ్ కాకపోవడం వల్ల అయిపోయింది. సో మీరు మెసేజ్ చేసినందుకు సార్ రియల్గా సరే నేను చూసుకోలేదు అన్నోన్ నెంబర్స్. లేకపోతే మాత్రం పక్కా సార్, 1 ఇయర్ ముందే మనం ఈ సర్పంచ్ పదని స్టార్ట్ చేస్తుండే. సో తర్వాత వెయిట్ చేశాను నేను. సో నా ఫోటోగ్రాఫర్ అంటే విరాజ్, విరాజ్ తోటి నేను హలో బేబీ తీయడం వల్ల తన త్రూ నుంచి మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి అలా తీశాను. సో అలా అలా నా జర్నీ అయితే అది చాలా పెద్ద స్టోరీ సార్. దీంట్లో కంప్లీట్ చేస్తుంటే అసలు కంప్లీట్ కాదు, అది ఒకటి ఒకటి త్రూ నుంచి అలా స్టెప్ బై స్టెప్ వెళ్ళిందంటే. యాక్చువల్ ఏంటంటే నాట్ ఏ ఈజీ టాస్క్. ఇన్స్టాగ్రామ్లో 5 లాక్స్ రీచ్ అవడం అనేది ఇప్పుడు ఉన్న దాంట్లో మంచి పెద్ద పెద్ద సెలబ్రిటీలకే ఇప్పుడు రీచ్ అవుతున్నారు. సింగిల్ సోలో అంటే నీకు ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేదు, సీరియల్ బ్యాక్గ్రౌండ్ లేదు, షార్ట్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేదు, అంత ఓన్గా ఎలా అచీవ్ చేసావు? అంటే చాలా మందికి ఇన్స్పైర్ అవుతుంది కదా. సో నన్ను ప్రతి ఒక్కరు ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ సార్. ఎందుకంటే చాలా అంటే చాలా థ్యాంక్స్ వాళ్ళకి. అంటే నా వీడియోలను భరించి చూసి లైక్ కామెంట్ చేస్తున్నారు. నువ్వు మిస్టర్ సిస్టర్ చేశారు అనుకుంటా ఒక సాంగ్, అప్పుడు ఫోక్ సాంగ్స్, అప్పట్లో సినిమా సాంగ్స్ చాలా ఎక్కువ వేస్తున్నాయి. డాన్సర్ కూడా కాదు సార్, ఏదో చిన్న చిన్న డాన్స్లు వేస్తాను సార్. సో ఆ వీడియో చూసి అరే ఒక మాస్ మే విలేజ్ సిరీస్ ఎప్పటి నుండి చేద్దాం అనుకున్నాను సరే. ఎవ్రీథింగ్ ఇప్పుడు మేఘనా వాళ్ళ పోస్టర్ రిలీజ్ చేయడము, మేఘనా లోకేష్ తో నంబర్ కనుక్కొని నేను ఫైన్ అవుట్ చేశాను. గుడ్, నీకు ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత టిక్ టాక్ ఫుల్ పీక్ లో వెళ్ళాను. సో అందులో బెస్ట్ మూమెంట్స్ ఏంటి? అంటే బోల్డ్ గిఫ్ట్ లో సేన కూడా నీకు లేలేచ అంటే గిఫ్ట్స్ అంటే ఇన్స్టా నుంచి అయితే వస్తూ ఉంటాయి గిఫ్ట్స్ అనేవి. బెస్ట్ మెమరీ అంటే అరే యార్, నేను ఇన్స్టాలో అండ్ టిక్ టాక్ లో కష్టపడ్డందుకు ఈ ప్రేమ నాకు దక్కింది, ఐఎమ్ సో హ్యాపీ అనుకున్న బెస్ట్ మూమెంట్స్ ఒక 1-2 షేర్ చేస్తాను. సో బెస్ట్ మూమెంట్ అంటే నా లైఫ్లో నేను మర్చిపోలేదంటే ఒక మూమెంట్ సార్ అది. సో మేము విజయవాడ వెళ్ళాను నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి. సో కొంతమంది వచ్చారు సార్ అక్కడికి. అంటే నేను మార్నింగ్ ఒక 5:30 కల్లా 3 మెంబర్స్ బాయ్స్ వచ్చారనమాట మా ఇంటికి. సో నేను వాళ్ళని అడిగి మా ఇంటికి వచ్చి వాళ్ళు పిలవడం జరిగింది. సో మా సిస్టర్ వెళ్ళారు, తను వచ్చినాక చెప్పారు నీ కోసం వచ్చారంటే. నేను షాక్ అయ్యాను, నేను హైదరాబాద్లో ఉండేది, విజయవాడకి వచ్చింది 1 డే అయ్యింది. సో వాళ్ళకి ఎలా తెలిసిందని. సో వాళ్ళు నేను బిల్డింగ్ మీద ఒక డ్యాన్స్ చేస్తే దాని వెనకాల అది చూసి ఆ ఏరియాని గుర్తుపట్టేసి వచ్చారు సార్. ఇంకొకటి వాళ్ళ నైట్ అంతా ట్రావెల్ చేసి వాళ్ళు రావడం రియల్గా నా లైఫ్లో నేను అనుకుంటాను
అది ఆసమ్ మూమెంట్స్ అసలు. అంటే హైదరాబాద్ లో ఉండి కలవడం ఒకటి, నేను ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను ఎత్తుక్కుంటూ రావడం ఇంకొక పెద్ద టాస్క్ అది. సో వాళ్ళు అలా వచ్చి వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. రియల్లీ నాకు ఆ రోజు ఎంత హ్యాపీ మూమెంట్ అనిపించింది అంటే, చేయడం వల్ల, ఇవన్నీ వీడియోస్ చేయడం వల్ల, డిజిటల్ సోషల్ మీడియా అంటే మనం ఇంట్లో ఉన్న మనం మీరెవరో ప్రపంచానికి అవుతుంది. అండ్ నీకు గుర్తుందా మనం ఫస్ట్ డే షూట్ చేసి వస్తున్నాం, అసలు సూపర్ మూమెంట్, నేనే స్టన్ అయ్యా. ఎందుకంటే మేము కొంచెం అంత ఇంత సీరియల్స్ వేసాము, వి నో ద అంటే ఎలా ఉంటే ఫాలోయింగ్ అని. అది పెట్రోల్ పోస్తుందా అంటే ముందు సీట్లో తనుకొచ్చింది, వెనకాల మేము డిస్కస్ చేస్తున్నాం, వాడు పెట్రోల్ పోస్తాడు ఆపి, పవర్ కూడా లేదు, పరిగెత్తుకొని వచ్చి పద్దక్క పద్దక్క అని ఫోటో. నీకు ఎలా తెలుసు అంటే ఎందుకు తెలియదు అన్న అన్న అక్క టిక్ టాక్ చేస్తాను, అప్పుడు నాకు భలే హ్యాపీ అనిపించింది. అంతకు మించి నేను చూడ ఒక ఎంటర్టైన్ చేస్తున్నాను, అంటే గ్రేట్ థింగ్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీ ఇంట్లో అసలు తెలుగు కాదు కదా, అసలు ఎక్కడి నుంచి వచ్చాము? మరి ప్రాపర్ వచ్చేసి యాక్చువల్లీ శ్రీకాకుళం ఒరిసా, మేము అక్కడ ఒరిసాలో ఉండేవాళ్ళం. నా బాన్ సమస్తకి ఎంతచ్చు కదా సార్, అంటే అక్కడ వాళ్ళు కాదు సార్, నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు నా ఫ్యామ్ అయ్యారనమాట. ఇక్కడ వాళ్ళు కలిపి చెప్పేసి మీ స్టైల్లో కొంచెం లెంత్గా చెప్ప, లాంగ్వేజ్ బాగుంది జెత్తికి మనే మొత్తే ప్యార్ రైట్. నేను పద్దు పద్మావతి, మూతమరో పొద్దు పద్మావతి, కొంచెం బ్రైట్ గా ఓకే, మూతమరో పొద్దు పద్మావతి. నేను మూ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ రే, టిక్ టాక్ రే, ఇప్పుడు ఎవ్వే సర్పంచ్ పద్దు, సర్పంచ్ పద్దు సిరీస్ చేస్తున్నా, కోరుచి ఊరా మా సిరీస్, పూరా ఊరా మా, ఇట్స్ వెరీ నైస్, గ్రేట్ అచీవ్మెంట్, థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మమ్మీ డాడీకి. ఎందుకంటే మమ్మల్ని చాలామంది అడుగుతారు తెలుగు అమ్మాయిలు ఎందుకు బయటకు రారు, తెలుగు అమ్మాయిలు ఎందుకు చేయరు అని అంటుంటారు. యాక్చువల్ నేను రెగ్యులర్గా ఫేస్ చేసే క్వశ్చన్, నేను ఎవరో వాళ్ళకి తెలియదు, మేమెవరో కూడా వాళ్ళకి తెలియదు. నీకు కొంచెం అరే నువ్వు వినుంటావు వరంగల్ వందలు చేస్తున్నావు సార్ వాళ్ళు తమాడా మీడియా వింటుంటావు, వాళ్ళు కలవకుండా మేమెవరో తెలియకుండా ఒక అమ్మాయిని ఎర్లీ మార్నింగ్ 3:00 షూట్కి పంపడం అనేది డిసైడ్ ఈ త్రూ ఆంటీ అంకుల్కి హ్యాట్స్ ఆఫ్. అండ్ మీ సిస్టర్ కూడా గ్రేట్ సపోర్ట్, థ్యాంక్ యూ, అండ్ సూపర్ రికగ్నైజ్ వచ్చింది ఇంకా. సో అక్కడ నుండి సర్పంచ్ పొద్దు ఎంటర్ అయ్యాం మనం, డిస్కస్ కంటెంట్ డిస్కస్ చేసాం స్టార్ట్, అక్కడి నుంచి వెళ్ళి క్రిస్పీగా అసలు ఏంటి నీ చేంజ్ చేయమనిపించింది? సో అప్పటి వరకు నేను నేను చెప్తున్నాను కదా సార్, నేను ఫస్ట్ నుంచి అయినా ఫ్రెండ్షిప్లో ఒక సిరీస్ తీద్దామనుకున్నా, అంటే తీస్తే కనుక అంటే లవ్ అలాంటివి కాకుండా, ఆర్ ఎల్స్ మన బ్యాక్గ్రౌండ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో తీసే ఏంటంటే విలేజ్ వాళ్ళని ఫార్మర్స్ వాళ్ళని కొంచెం చూపించినట్టు ఉంటుంది. సో అలా తీద్దాము ఫార్మర్స్ త్రూకి కొంచెం హెల్ప్ అవుతుంది అనుకున్నాను. సో అది మీరు నాకు చెప్పిన తర్వాత ఇలా విలేజ్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పిన తర్వాత చాలా అంటే చాలా ఎంజాయ్. అండ్ నిజంగా సార్ చెట్టాన్పల్లి విలేజ్ వాళ్ళకి రియల్గా ఎంత లవ్ చెప్పినా వాళ్ళకి తక్కువనే సార్, అసలు వాళ్ళు ఎంత ఫుల్ సపోర్టివ్ అండ్ అందరు అక్కడ ఎంత ఫ్రెండ్లీ ఉంటారంటే, ఒక ఒక సీన్ చేయడానికైనా అంతమంది ముందర సీన్ ఒక చేయాలన్నా చాలా భయం అవుతుంది, నర్వస్గా ఫీల్ అవుతాం బాగా. బట్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, నువ్వు చేస్తావు ఒక చేసి 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 అంటారు, రియల్గా వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ ఆ సిరీస్ వల్ల కొంచెం విలేజ్ బ్యాక్గ్రౌండ్ కానీ విలేజ్కి కొంచెం మనకు తెలుసు ఫార్మర్స్ ఏంటి, అసలు వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఉండే అదంతా ఎట్లాంటి ప్లేస్ అనేసి మనం కొన్ని చూసినట్టు కూడా అన్నాం కదా సార్, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఉంటున్నారు అని. సో అలా నాకైతే సర్పంచ్ పద్ చాలా అంటే చాలా హ్యాపీగా నేను చేసుకుంటూ వెళ్తున్నా. సూపర్. ఫస్ట్ డే షూట్ గురించి జరిగినప్పుడు యువర్ బెస్ట్ మూమెంట్ ఏంటి సర్పంచ్ పద్దు అంటే, ఇవన్నీ ఏంటంటే లైక్ చాలా మంది ఆలోచిస్తున్నారు, కొందరు భయపడుతున్నారు, కొందరు చేయాలా వద్దా అని ఆలోచిస్తారు. లైక్ అంటే మీరు ఆల్రెడీ అంటే ఒక ఇన్స్టాగ్రామ్ లో ఈ టిక్ టాక్ లో ది బెస్ట్ అచీవ్మెంట్ అయిన తర్వాత నువ్వు యూట్యూబ్కి వచ్చావు, సో ఫర్దర్ గా విచ్ ఇస్ అలా వెళ్తుంటారు కదా అందరికి ఒక ఐడియా వస్తుంది, దానికోసం నేను అడుగుతున్నాను. అంటే ఫస్ట్ డే రాగానే టిక్ టాక్ లెవెల్ వేరు, ఇంకొకటి నేను మొన్న మోడర్న్ మోహన్ అట్ ఇంటర్వ్యూలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, దయచేసి టిక్ టాక్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, ఓటీటీ, సీరియల్, సినిమా అన్నీ ఒకటే ప్లాట్ఫామ్ అండి, ఒక్కొక్కటి ఒక స్టైల్లో చెప్తాం. పాపం ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్, ప్రతి రైటరు, ప్రతి డైరెక్టరు వాళ్ళు జెన్యున్గా ఎంటర్టైన్ చేయాలని అనుకుంటారు. ఏ టిక్ టాక్ చేసేవాళ్ళు యూట్యూబ్ చేయడం ఏంటి అని కామెంట్ చేయడాలు, యూట్యూబ్ చేసేవాళ్ళు సినిమా చేయడం ఏంటి అనేది
ఖచ్చితంగా అది రాంగ్ అండి. అంటే ఎవరు చేసినా ఎంటర్టైన్ చేయాలి, వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటారు కాబట్టి ప్లీజ్ అందరిని బ్లెస్ చేయండి ఒకటే లాగా. ఓకేనా? దట్ చెప్పు ఏమడుతున్నా షో మీరు. సో టిక్ టాక్ చేస్తూ యూట్యూబ్ సిరీస్కి వచ్చావు. సర్పంచ్ పద్దు ఫస్ట్ డే షూట్. ఓకే, మామూలుగా ఏంటంటే ఇంట్లోనో ఆఫీస్లోనో చేస్తాం. ఓపెన్ చేస్తే జనాలు హడావిడి. ఆ రోజు అయితే ఎంతమంది ఫస్ట్ డే షూట్కి ఎంతమంది చాలా మంది వచ్చారు కదా. సో నా బెస్ట్ సీన్ ఎక్కడంటే మనం గుర్తుంది అసే అక్కడ అవ్వ లేపుతా చూసారా వాటర్ కొట్టి, అది లిటరలీ మాకు అనిపించింది సీన్ అయితే. ఎందుకంటే అక్కడ అందరు నిల్చున్నారు, అక్కడ పడుకోవడం ఏంట, ఒక ఇంట్లో ఒక 10 మంది ముందర తిరుగుతుండేనే పడుకోలేం సార్ ఫ్రీగా. అలాంటిది అక్కడ ఎంతో మంది ముందర పడుకొని షూట్ చేయాలి, మళ్ళీ లేవాలి మార్నింగ్ లాగా, అది నాకు మా సాంగ్ సార్. ఆ ఊర్లో కానీ అండ్ మనం తీసిన ఆ రోజు మొత్తంలో సీన్స్ అన్ని చాలా బాగున్నాయి సార్. అంటే మనం ఎంజాయ్ చేసుకుంటూ తీసాము అండ్ అది ఒక్కటే రోజు కాదు సార్, మేము తీసిన ప్రతి రోజు మేము ఎంజాయ్ చేసుకుంటూనే తీస్తాం సార్. సర్పంచ్ పద్ ఏదైతే ఉంటుందో ఫుల్ టు ఎంజాయ్ చేసుకుంటాను. అంటే ఒక్కొక్క మూమెంట్ మాత్రం ఏదో చెయ్యాలి అయిపోగొట్టాలి అని కాదు, బాగా కరణ్ అన్న అయితే రియల్ గా మా డైరెక్టర్ అన్న కోపంతో స్వీట్నెస్ ఉంటా అన్నమాట. చెయ్యి నానా నువ్వు చెయ్యి. మహేష్ గారు అయితే ఇంకా క్యామ్ తను కొంచెం సేపు అయినా కూడా మళ్ళీ వచ్చి సజెషన్స్ చెప్తూ ఉంటారు సార్ పక్కకు వచ్చి, బేటా అట్లా కాదు, బేటా ఇట్లా చేయి, బేటా నీకు మంచిగా కావాలి కదా, నువ్వు ఇట్లా చేయి బేటా, నేను చెప్తున్నా నీకు వస్తుంది. స్టార్ట్ అయ్యి 6:30 షూట్ స్టార్ట్ చేసి మళ్ళీ నైట్ 8 రిటర్న్ 8:30 సూపర్ గుడ్ జాబ్ అందరు సర్పంచ్ పొద్దుకి మీరు కూడా స్వీట్. అండ్ అందరు తెలుసు అంటే నువ్వు స్క్రీన్ మీదకి వచ్చావు తెలుసు ఏది టిక్టాక్ బాగా చేసావు, వచ్చి చేసావు ఇన్స్టాగ్రామ్ వచ్చి చేసావు, యూట్యూబ్ యూఆర్ డూయింగ్ గుడ్ అండ్ చాలా చాలా ఎమోషనల్ క్యాండిడేట్ కదా నువ్వు వచ్చేస్తుంది అండ్ ఎవరైనా కష్టపడితే తట్టుకో. వెరీ హ్యాట్స్ ఆఫ్. ఎక్కడైతే మేము అవ్వ షూటింగ్ చేసామో ఆ రోజు రండి సార్ అంటే రెగ్యులర్గా షూటింగ్ వెళ్తా నేను, ఆ రోజు ఎందుకు వెళ్ళలేకపోతే రండి అంటే సరే నేను వెళ్ళా. బిగ్గెస్ట్ సర్ప్రైజ్ పాపం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ చిన్న జాబ్ చేసుకున్న పిల్లలు తనకు వచ్చే దానిలో అక్కడ ఆల్మోస్ట్ 3-5 పీపుల్కి తన ఓన్గా డ్రెస్ వాళ్ళ ఫ్యాన్ ఒక లైట్ కొనిచ్చింది. అది నిజంగా నా కళ్ళలో గ్లిట్టర్ వచ్చేసింది. నాకు ఇష్టం అలాంటివి చేయడము. సో నాతో పాటు ఉన్న టీం కూడా అంటే అట్లా ఇనిషియేటివ్ తీసుకోవడం చేయాలని అందరుకుంటుంది కానీ ఇనిషియేటివ్ తీసుకోవడం రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఆ రోజు ఐ లైక్ ఎ లాట్, గ్రేట్ జాబ్. అండ్ అంటే మీకు ఎలా అనిపించింది వెంటనే అలా థాట్ ఎలా తీసుకున్నాం? యాక్చువల్లీ మేము మ్యాక్స్ కొన్ని ఆర్ఫనేజెస్కి అయితే అలా డొనేట్ చేస్తుంటాం. సో ఫ్యాన్ అనేది మోక్ష, మన మోక్ష ఉంది కదా. సో మోక్ష తోటి మేము మాట్లాడుతున్నాం అనమాట, లైక్ వాళ్ళ కోసం ఏదైనా చేద్దాము అంటే మోక్ష ప్లాన్ చేసింది సార్ మనం ఫ్యాన్ కొందాం. ఎందుకంటే వాళ్ళు అక్కడ మనం కొంచెం సేపటికే మనకి చాలా స్వెట్ అయిపోతున్నాము, వాళ్ళు ఎలా ఉంటున్నారో తెలియదు కదా అనుకుని మేము ఇద్దరం అనుకుని చేసాం సార్. వద్దు, ఈ ఇండస్ట్రీలో చేయాలంటే ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ కావాలి 100%. అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక ఉంటారు, మా ఫాదరు మదరు, ఎందుకంటే వాళ్ళకి తెలియని ప్రపంచం. మేము వెళ్ళి ఇట్లా యాక్ట్ చేస్తాం అది అంటే వాళ్ళు కష్టం భయపడతారు, చుట్టాలు కానీ ఫ్రెండ్స్ ఇలా ఏదో కామెంట్ చేస్తారని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాగ్రామ్ చేయడానికి నీకు ఎట్లా హెల్ప్ చేశారు, టిక్ టాక్కి, తర్వాత యూట్యూబ్కి, జస్ట్ మీ ఫ్యామిలీ గురించి ఎవరెవరు హెల్ప్ చేశారు వాళ్ళకి థ్యాంక్స్ నేను చెప్తాను. సో ఫస్ట్ ఎక్కువైతే మా సిస్టరే సార్ నాకు. మా సిస్టర్ ఇన్స్టాగ్రామ్లో సపోర్ట్ చేసింది అండ్ వీడియోస్ చేస్తే బాగుంటుంది, చాలా మందికి తెలుస్తుంది కదా నీ కోసం కూడా, నీ డ్యాన్స్ అని కానీ లేకపోతే నువ్వు చేసే యాక్టింగ్ అని చెప్పి తనే ఇన్స్టాగ్రామ్ ఫస్ట్ క్రియేట్ చేసుకోమని చెప్పి ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది చెప్పింది తను నాకు బాగా. అండ్ సెకండ్ థింగ్ మా ఇంకొక కజిన్ సిస్టర్ మా మీనాక్షి, సో తను బాగా నాకు వీడియోస్ పట్టుకొని అంటే కెమెరా, మనం ఒక డ్యాన్స్ చేస్తున్నామంటే కెమెరా ఎవరు పట్టుకుంటున్నారా అని ఉండాలి. సో దాంట్లో మా ఇద్దరు సిస్టర్స్ నాకు ఫుల్ సపోర్ట్ సార్. అసలు ఏంటంటే వరల్డ్ మొత్తం డిజిటల్ అయిపోతుంది ఉన్న ఇప్పుడు కరోనా తర్వాతనో ఇన్స్టాగ్రామ్ అని ఇప్పుడు చాలా మంది ఆర్టిస్టులు చాలా యాక్టివ్ అవుతున్నారు. అంటే దాని నుండి క్రియేటివ్గా ఉంది, ఫైనాన్షియల్గా హెల్ప్ అవుతుంది అండ్ ఓల్డ్ అంటే మనం అక్కడ ఉన్న ప్లేస్ నుండి ఎన్ని అద్భుతాలు చేయొచ్చు. రియల్ హ్యాట్స్ ఆఫ్. సో ఫస్ట్లో ఇలానే మా మదర్ కూడా చెప్తుండే అనమాట, ఎందుకు అది చేయడం, ఎందుకు అవసరం ఏంటి, ఆ వీడియో పెడితే వచ్చేది ఏంటి, పోయేది ఏంటి, వద్దు మనకి అది వద్దు, నువ్వు జాబ్ కాన్సన్ట్రేషన్ చేయి, జాబ్ మీద పెట్టునేది అని.
సో ఫస్ట్లో అయితే చేంజ్ అయిపోతుండే ఇంటర్ కాలేజ్. సో జాబ్ వచ్చిన తర్వాత కూడా నా డ్రీమ్స్ని అచీవ్ ఎందుకు చేసుకోవద్దు అంటే జాబ్ రాలేదు మనం ఏం చేయట్లేము ఓకే ఇంట్లో కూర్చుంటున్నాం ఇలాంటివి చేస్తే ఎవరైనా అనుకుంటారో పని లేక చేస్తున్నాను అనుకుంటారని అనుకోవచ్చు. జాబ్ ఉంది ఓకే మనం ఒక సెటిల్ అయిన మన ఫీలింగ్ ఉంది దాన్ని ఎందుకు చేయొద్దు మన డ్రీమ్స్ని ఎందుకు ఫుల్ఫిల్ చేసుకోవద్దు. సో అలా నా డ్రీమ్ని స్టార్ట్ చేద్దాము ఇంకా ఎవరేమనుకున్నా సరే ప్రాబ్లం లేదు నా టైం నేను తీసుకొని డ్రీమ్ని స్టార్ట్ చేద్దామనుకొని నేను స్టార్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్. సో అలా అలా ఫాలోవర్స్ రావడము అండ్ దాంట్లో కూడా చాలామంది ఉన్నారు సార్ నాకు హెల్ప్ చేసిన వాళ్ళు. సో చాలామంది అయితే మెంబర్స్ వాళ్ళు కూడా బాగా మెంబర్స్ పేజ్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు అండ్ థ్యాంక్స్ టు ఆల్ మెంబర్స్ పేజ్. ఈ పెయిన్ వెనకాల ఒక హార్డ్ వర్క్ ఉంటుంది ఒక లాంగ్ పాత్ ఉంటుంది అది అందరం ఫేస్ చేస్తాం. సో జస్ట్ అసలు సో మా ఫాదర్ ఒక డ్రైవర్ సార్ మా మదర్ హౌస్ వైఫ్ మేము చాలా అంటే కొంచెం మిడిల్ క్లాస్ కూడా కాదు సార్ మాది చాలా చిన్న ఫ్యామిలీ అంటే లైక్ చాలా చిన్న ఉన్నప్పటి నుంచి వచ్చాము చెప్పుకోరు బట్ హ్యాట్స్ ఆఫ్ సో చాలా చిన్న నుంచి వచ్చాము మేము. మా మదర్ అండ్ ఫాదర్ చాలా కష్టపడ్డారు మా మదర్ అయితే ఇంకా ఎక్కువ కష్టపడ్డారు మా కోసము అండ్ 1 రూపీ అనేది మమ్మల్ని దాచిపెట్టి మమ్మల్ని చదివించారు ఇంత స్టేజ్ దాకా తీసుకొచ్చారు. దానికైతే మేము నేను చదువుతాము ఇంత దూరం దాకా అంటే మా పొజిషన్ అంత లేకుండే సార్ మేము చదివే అంత లేకుండే మా దగ్గర అయినా కూడా మా డాడీ చాలా కష్టపడి చదివించారు. మా డాడీ అంటుండే మీరు చదువుతా అంటే నా కిడ్నీ అప్పన చదివిస్తా అని అనేవారు అన్నమాట. సో అలా మా డాడీ ఒక్కొక్క స్టేజ్ని మేము వన్ టైం తిని వన్ టైం తినకుండా ఉండి వచ్చాం సార్ ఈ స్టేజ్కి అయితే ఫ్రాంక్ చెప్పాలంటే. ఏంటంటే చేస్తుంటాం కదా మేము అంటే అందుకోసం తెలియాలని చెప్పేసి అంటే ఏదో చేసేసారయ్యారు దాని వెనకాల ఎంత పెయిన్ ఉంటుందో నాకు తెలుసు మిమ్మల్ని తీసుకొచ్చడానికి అని అందుకోసం నేను అడిగా. అంటే తెలుసుకుంటారు అంటే మా పిల్లని కూడా పంపించచ్చు మా పిల్ల అంటే పేరెంట్స్ కూడా కొందరు ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఐషు ఎగ్జాంపుల్ వాళ్ళ ఫ్యామిలీకి చాలా ఇష్టం కానీ వాళ్ళకి అబ్బో అప్ప వాళ్ళు ఎవరు అల్టిమేట్గా బిడ్డ తను బాగా చదవాలి పెళ్లి చేయాలని ఉంటుంది యాక్టింగ్ పంపాలని ఎవరికి ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఐషు బయటకు వచ్చిన తర్వాత ఐషుతో చాలా మంది వచ్చారు. ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత అందరికి తెలియాలి ఇట్స్ ఎ సేఫ్ ప్లేస్ హ్యాపీగా ఉండొచ్చు మనం ఏం చేసుకోవచ్చు పేరు తెచ్చుకోవచ్చు అనేది అందుకోసం మన. సో స్ట్రగుల్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ స్ట్రగుల్ మీద ఉండి చదివింది పెళ్లి చేసే అయిపోయింది అని. సో అమ్మాయి కానీ ఈవెన్ అబ్బాయి కానీ అబ్బాయిల కంటే కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది అమ్మాయిలకు కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అందుకోసం అడిగింది. బట్ మళ్ళీ యాడ్స్ ఆఫ్ యువర్ డాడ్ అండ్ మామ్ ఎందుకంటే నేను చూసాను నువ్వు చెప్పినప్పుడు నాకే మా ఇంత కష్టపడి ఈ పొజిషన్ రావడం అనేది మామూలు విషయం కాదు. అండ్ ఏంటంటే నువ్వు డూయింగ్ మల్టీ టాస్కింగ్ ఇటు నీ ఇన్స్టా మెయింటైన్ చేసుకుంటున్నావు ఈ వీడియో చేస్తున్నావు ఒక సర్పంచ్ పొద్దు షూట్ చేసుకుంటున్నావు అండ్ ఇంట్లో హెల్ప్ చేస్తున్నావు చెల్లెలకి సూపర్ సపోర్ట్ నిజంగా ఇలాంటి అక్క దొరకదు ఆ చెల్లెలకి రియల్లీ లక్కి. నేను అడిగా గుర్తుందా నీకు సార్ ఫోన్ కొంటున్నా సార్ అంటే నేను నీకేమనుకున్నాను లేదు మా చెల్లె గురించి ఇచ్చాను అన్నప్పుడు హార్ట్ టచింగ్ అనిపించింది నాకు. అంటే ఉంటాం సరదాగా ఉంటాము హ్యాపీ ఉంటాము బట్ రెస్పాన్సిబిలిటీ చెల్లెల మీద ఉండడం అనేది రియల్లీ గ్రేట్ బరే హార్ట్ టచింగ్ అనిపించింది. చెల్లెలకు ఫోన్ కొని ఇచ్చాను ఐఫోన్ చాలా హ్యాపీ అయింది సార్ అన్నప్పుడు నాకు క్రేజీ అనిపించింది. అంటే ఇంత ట్యూన్ ఉండడం అనేది అది నాట్ ఈజీ. పద్దు మన రజనీకాంత్లో రోబో టైప్ అన్నట్టు పద్దు యాక్టింగ్ చేస్తుంది యూట్యూబ్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్ మోజా అండ్ షీఈ్ డూయింగ్ బిగ్ జాబ్ అండ్ ఫ్యామిలీ చెల్లెలి కేరింగ్ అన్నీ. సో నీ జాబ్ గురించి చెప్పు సార్. సో జాబ్లో అయితే అందరు బాగా ఫ్రీగా ఉంటారు సార్ నాతోటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీస్లో అందరిలో చిన్న నేనే ఇంకా అండ్ వాళ్ళ సపోర్ట్ సార్ ఇట్ల ఎందుకు చేసిన ఇది కాదు ఇట్లా చెయ్యి చూడు రాకుంటుంది ఇది నీకు ఇప్పుడు అబ్బా ఏమన్నా చేసినావు అసలు ఇది అంటే కొంచెం తక్కువ చేయరు సార్ అది బాగుంది ఇది కొంచెం చేయి ఇంకా బాగుంటుంది అన్నట్టుగా చెప్తుంటారు అన్నమాట. సో దాంట్లో అయితే ప్రతి వాళ్ళు సార్ నేను పెట్టిన లింక్ని వాళ్ళ ఊరు ఊరితో షేర్ చేపిస్తారనమాట షేర్ చేపించి కాల్ చేసి మరి చెప్తారు. ఇంకా నన్ను అయితే అడుగుతుంటారు ఏమైంది ఇంకా వీడియో రిలీజ్ అవ్వలేదు తొందర చేయి మేము వెయిట్ చేస్తున్నాం అండ్ వాళ్ళ సపోర్ట్ అయితే నాకు ఆఫీస్ నుంచి చాలా అంటే చాలా సపోర్ట్ అండ్ యాక్టింగ్ అన్న ఫోటోగ్రఫీ చేస్తున్నా అని చెప్పిన వాళ్ళు కొంచెం సజెషన్స్ ఇస్తూ ఉంటారు ఇలా వెళ్ళు అలా వెళ్ళు ఆడ్రెస్ వేసుకో అది కూడా బాగుంటుంది అలా చెయ్యి అని బాగా చెప్తుంటారు. సో నా ఆఫీస్ ఎలా ఇప్పుడు బ్యాలెన్స్ ఎలా అంటే ఆల్మోస్ట్
కంటిన్యూస్ బిజీ ఉంటావు ఆఫీస్ ఈ షూటింగ్స్? మార్నింగ్ సార్ మనం చాలా కూల్గా లేచాం అన్నమాట, ఏదో తొందరగా 6 గంటలకు లేవాము. అట్లా అట్లా లేచే సరసేపు యోగా, యోగా చేసుకున్న తర్వాత ఆఫీస్కి ఇంకా రెడీ కావాల్సిందే. రెడీ అయిన తర్వాత ఒక వీడియోస్ చేయాలి కదా సార్, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలి కదా మనం, ఇన్స్టాగ్రామ్లో ఒక 2-3 వీడియోస్ పోస్ట్ చేసిన తర్వాత ఆఫీస్కి వెళ్ళిన తర్వాత, ఆఫీస్లో అయితే వర్క్ ఉంటుంది, మాకు ఆఫీస్లో ఫోన్స్ ఎక్కువగా అలా ఉండదు, సో వర్క్ అనేది కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది. అప్పుడప్పుడు ఇంకేమైనా ఉంటే అప్డేట్స్, నేను పోస్ట్లు ఏమైనా చేయాలనుకుంటే నేను చేసుకుంటాను. సో 6:30 తర్వాత నేను ఇంటికి వస్తాను. సో 6:30-7 అవుతుంది. తర్వాత మా గ్యాంగ్ వేరే గ్యాంగ్ అనమాట, మా తమ్ముళ్ళ గ్యాంగ్, చెల్లెళ్ళ గ్యాంగ్ ఉంటుంది. సో అందరం కూర్చొని సరిసేపు ముచ్చట్లు వేసి తర్వాత ఇంటికి వచ్చి అప్పుడు ఇన్స్టాగ్రామ్ ఏమైనా ఉంటే స్క్రోల్ చేసుకుంటూ కమెంట్స్కి, అండ్ కమెంట్స్కి పెడుతుంటే రిప్లై ఇవ్వట్లేదు, చాలామంది తిట్టుకుంటున్నారు, బట్ అసలు టైం ఉండట్లేదు, ఇవ్వట్లేను. మార్నింగ్ 3:00 లేచి షూటింగ్కి వెళ్ళి, అంటే లైఫ్ లేదు అంత మార్నింగ్ షూట్ స్టార్ట్ చేసి చిల్లుండేది, యాక్చువల్లీ వెరీ నైస్. అంత మార్నింగ్ వెళ్ళి ఫుల్, ఇంకా కార్లో అయితే వాళ్ళు మాకు ఎక్కడ నిద్ర వస్తుంది అని డాన్స్ వేస్తారు స్టెప్. అవును, మాకు ఇప్పుడు ఒక డాన్స్ చేసి చూపించారు సార్, ఒక బిట్ ఫ్యాన్స్ కోసం. సో సర్పంచ్ పద్దులో మేము ఇప్పటివరకు చేసింది ఒక లెవెల్, తర్వాత మోహిత్ గారు వచ్చారు, ఎంట్రీ ఇచ్చారు, హీరో గారు ఎంట్రీ వచ్చింది అనమాట. సో మా పొలం కోసం మేము బాగా ఇప్పుడు కష్టపడుతున్నాం అనమాట, ఎందుకంటే మా అవ్వ అయ్య పొలము. సో ఎవరో ఇప్పుడు మన వచ్చిన కొంచెం అమౌంట్ ఇప్పుడే వేరే ఎవరైనా తీసుకుంటే గొడవ పెట్టుకుంటాం సార్, అలాంటిది కొంచెం అమౌంట్కి ఎంత పెద్ద పొలం తీసుకున్నారు సార్. ఏంటంటే సిరీస్ అంటే రాయడం స్టార్ట్ చేశాను నెక్స్ట్, అది ఓకే రియల్లీ వెరీ వెరీ హాట్ టచింగ్, అంటే ఊళ్ళో జరుగుతున్న ప్రజెంట్ జరుగుతున్న ప్రతి ప్రాబ్లం, అంటే సర్పంచ్ విషయంలో కానీ అక్కడికి వచ్చే ప్రతి థింగ్స్ గురించి టాపిక్స్ ఇప్పుడు రేజ్ అవ్వబోతున్నాయి. అండ్ ఏంటంటే చాలామందికి తెలియదు, నాకే తెలియదు, ఓ పాలసీ ఇలా ఉంటుంది, దీన్ని ఇలా వాడుకోవాలి, లేకపోతే ఇందులో ఇలా ఉంది ఇలా వాడుకోవాలని మాకే అర్థం కాదు. అలాంటివి కూడా ఇప్పుడు స్క్రీన్లో వస్తున్నాయి, కంటెంట్లో వస్తున్నాయి. అంటే ఈవెన్ మా మెయిన్ టార్గెట్ ఏదో హడావిడి చేయాలి, వీడియో వైరల్ అయిపోవాలి, అది కాదండి. ఇది నేను రాసినప్పుడు ఎంచుకున్న ఏదంటే 100,000 చూసినా 200,000 చూసినా వాళ్ళకు ఊళ్ళో జరిగే మెమరీ గుర్తుకు రావాలి, లేదా ఒక మంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఇప్పుడు విలేజ్ ఆఫీసర్ని మోహిత్ను పెట్టింది కూడా అందుకే, చాలామందికి తెలియదు ఇప్పుడు దానికి ఇలా ప్రాసెస్ ఉంటుంది, విలేజ్కి ఇలా ఫెసిలిటీస్ వస్తాయి. సో ఫస్ట్ నీ ప్రాబ్లం సాల్వేషన్ తోటి స్టార్ట్ అయ్యి అప్పుడు మీకు అర్థం అవుద్ది అన్నట్టుంది. వాడు ఎడ్యుకేట్ చేస్తాడు, లేదు ఇలా ఉంటే ఇలా ఉంటుంది అన్నప్పుడు అప్పుడు లైక్ ఆ విలేజ్ లో కొంచెం తాగి లైఫ్ పాడైన వాళ్ళ అలా అన్ని ఒక్కొక్కటి. ఇప్పుడు ఏంటంటే చాలా చాలా ఎక్సైట్ ఆఫ్ ఎమోషన్ కి కన్వర్ట్ చేస్తున్నాం కంటెంట్, నెక్స్ట్ ఒక లెవెల్లో ఉంటుంది. అందరికి ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ ఫ్యాక్టర్ తో పాటు మన విలేజ్ లో మనం మిస్ అయిన ఎమోషన్స్ అన్ని క్యాప్చర్ అవబోతున్నాయి. సో సర్పంచ్ పద్ధతి నెక్స్ట్ లెవెల్, అండ్ సార్ ఆ సర్పంచ్ ఎప్పుడైతే నాని వెయిటింగ్ లో ఉన్నా సార్ మొత్తం నేను కలుద్దాం. దీనికి ముందు ఐ మీన్ నువ్వు మన సిరీస్ చూసావు, వరంగల్ వందన చూసావు, ఈవెన్ ఐషుక్ నువ్వు అంటే చాలా ఇష్టం, డిస్కస్ కూడా చేసాం మనం. మన సిరీస్ లో ఏ చూసావు అసలు ఎలా, అంటే ఒకటి ఉండాలి కదా అరే వీళ్ళు. అవును సార్, సో నేను ఫస్ట్ చూసింది అయితే వరంగల్ వందన అని చూశాను, అండ్ అప్పటి వరకు నాకు తెలియదు మీరే మెసేజ్ చేశారని. నేను మెయిన్ రీజన్ ఈ ఆఫీస్కి రావడం కారణం మీరు వరంగల్ వందన తీసారని చెప్తే అప్పుడు వచ్చాను నేను. అది కూడా ఇలానే స్టార్ట్ అయింది, అంటే తను ఎవరో నాకు తెలియదు, రాసుకున్నాము ఇంటర్ పోరి ఫస్ట్ టైటిల్ రాసుకున్నాము, వెతుకుతున్నాము వెతుకుతున్నాం. అంటే నేను యూట్యూబ్ అంటే ఆల్మోస్ట్ 4-5 సీరియల్స్ ఎట్ ఏ టైం చేసేవాళ్ళం, బట్ ఇలా కాదు యూట్యూబ్ చేయాలి, బట్ యూట్యూబ్లో ఖచ్చితంగా కొత్త వాళ్ళని తీసుకోవాలని ఫిక్స్ అయ్యా. దానిలో వెతుకుతుంటే అంటే ఐషు, నువ్వు, సుషు, మోహిత్, సంతోష్, పాప మన సూర్యకాంత పుట్టి అందరు కొత్త వాళ్ళకు, దివి ఆఫ్ కోర్స్, బట్ యూట్యూబ్ తన్వి, ప్రభాకర్ సార్ డాటర్ గారు, నువ్వు అందరు న్యూ టాలెంట్ దొరికా నాకు చాలా. అందరం చూస్తుంటే అంటే ఒక 25 పీపుల్ అంతకంటే అయ్యా వీనే చెప్పాడు అనమాట వరంగల్ వందన తీసాడంటే రియల్ గా వరంగల్ వందన. అది కన్ఫర్మ్ చేయడానికి 1 hour 2 hours పట్టింది. అవునా వరంగల్ వందన వేసేవాళ్ళ, అవునా వరంగల్ వందన, అయ్యా తల్లి వరంగల్ వందన వేసేవాళ్ళం ఏమంటే అయితే వస్తాక వస్తా సార్ అని చెప్పి. సో అందుకని మెయిన్ రీజన్ నేను వచ్చాను సార్, లేకపోతే నేను రాకపోతున్నాను. బికాస్ వరంగల్ వందన ఒక మంచి హిట్ అయింది, ఒక సిరీస్ అది, అండ్ చాలా బాగుంటుంది కూడా దాంట్లో కంటెంట్. సో మనం కూడా చేసే విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో సార్ తీసే మంచి
దాంట్లో ఎలా అన్ని చూపించారో విలేజ్వి కూడా అన్ని చూపిస్తారన్న నమ్మకంతో మనం ఈ సిరీస్ తీసుకున్నాం. అండ్ అలానే చూపిస్తున్నాం కూడా సార్ అన్ని ఒక్కొక్కటి, అంటే పార్ట్ పార్ట్ ని ఎవరికి ఏమవుతుంది, ప్రాబ్లం ఏంటి అక్కడ అనేది. నెక్స్ట్ లెవెల్ ఎమోషన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. అంటే చాలా మంది ఇప్పుడు మా మామ ఆయన మా తమ్ముడు వీళ్ళందరూ యుఎస్ లో ఉన్నారు, వాళ్ళు కూడా అడుగుతున్నారు అవును అన్న గుర్తొచ్చింది, మనం మటన్ కాలా వెళ్ళేవాళ్ళం కదా చిన్నప్పుడు, ఆ లైన్ లో నించొని మటన్ తెచ్చుకునే వాళ్ళం, ఆ మటన్ షోరూ ఎపిసోడ్ లాట్. అంటే వాళ్ళకి మిస్ అయిన వాళ్ళకి ఇప్పుడు ఉన్న వాళ్ళకి, అంటే మొన్న వెళితే వాళ్ళకు ఇలా హాస్పిటల్ ఫెసిలిటీ ఉంది ఊళ్ళలో, ఇలా ఇలా పెట్టుకుంటే ఇలా హెల్ప్ అవుతుంది, లేకపోతే ల్యాండ్ పేపర్స్ ఏం తెలవట్లేదు. సో ఇక్కడ ఏంటంటే మేము అందరూ అక్కడక్కడ మరీ మీకు బోర్ కొట్టేమో ఇట్లా ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి బెస్ట్ స్క్రిప్ట్ వస్తుంది అందులో, నో డౌట్ అబౌట్ దట్. సార్ ఇప్పుడు మీరు ఇన్ని క్వశ్చన్స్ అడిగారు కదా సార్, సో నేను ఒక్కటి క్వశ్చన్ అడుగుతా, ఏంటి సార్ నన్ను చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి అని చెప్పా కదా. ఫస్ట్ నేను యాక్చువల్లీ ఒక డైలీ కానీ వీక్లీ ఇన్స్టాగ్రామ్ ఇట్లా అలవాటు నాకు, ఏదో దాన్ని నేను వ్యూ కోసం అని కాదు, అలా వీడియోస్ సో నువ్వు మీ సిస్టర్ చేసిన వీడియో అనుకుంటే ఏదో ఫోక్ సాంగ్ అది బెస్ట్ రిధమ్ లో చేశారు ఇద్దరు. ఆ తర్వాత నీ సోలో ఏదో బిల్డింగ్ మీద చూసి వెంటనే నేను మెసేజ్ చేశాను ఆయన, సో అండ్ సో నీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయమ్మా అని. సో తర్వాత రిప్లై అలానే నేను అనుకున్నాను, తర్వాత మన టీంని అడిగాను, అంటే వాళ్ళకి చాలా చేస్తారు కదా సార్ మేబీ అలా రాకపోయినొచ్చి అడ్రస్ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పాను. చేసిన తర్వాత అవ్వాలి అప్పుడు నేను లాక్డౌన్ టైంలో రాశా సర్పంచ్ పొద్దు అని టైటిల్ పెట్టి, సర్పంచ్ పొద్దు అనుకున్నాము బట్ పెట్టారా వద్దని కూడా మన కరెంట్ వెళ్ళి చేసిన. నీకు నెక్స్ట్ సర్పంచ్ పొద్దు షూట్ సండే ఉంది, అవును సార్ రైట్ కదా. సండే రోజు లంచ్లో నీకు బిర్యానీ అంటే చాలా ఇష్టం, చాలా షేర్ నీ స్టైల్లో నీకు నచ్చే స్పెషల్ బిర్యానీ ఆర్డర్ ఇప్పిస్తా. టాస్క్ కంప్లీట్ చేయాలి సార్. ఎందుకు సార్ అలా చేస్తున్నారు సార్? లేదు బిర్యానీ కోసం ఏదైనా. ఓకే రైట్, జెడ్ నుండి ఏ వరకు రివర్స్ అది బిర్యానీ, షాద్ నగర్ లో చట్టం పల్లి బిర్యానీ. ఓకే, జెడ్ ఎక్స్ వై వి యు టి ఎస్ R Q P M N M I bet సరే ఇంకొక ఛాన్స్ ఇవ్వచ్చు కదా సార్, ఇంకొక ఛాన్స్ ఆల్రెడీ యువర్ టైం స్టార్ట్ నౌ. Z X Y Z Y X U V సార్ ముచ్చటంగా ఉంది సార్. జెడ్ వై ఎక్స్ వి యు ఆర్ ఎస్ అనే ఎవరైనా చెప్పొచ్చు కదా. అయిపోయా మ్యూజిక్ వేసుకో పాపం ఫసక్. ఏం సార్ జ్యూస్ తాగాలా? తాగుతాను సార్, ఎన్ని తాగమన్నా తాగుతాను. జ్యూస్ కాదు, ఇప్పుడు నువ్వు ఇలా చేస్తే నించోవాలి. అంటే ఒకటి వేసినా ఓకేనా? ఒకటి కాదు ఐదే. ఓకే సార్, బిర్యానీ కోసం ఎంత కష్టమైన ఇష్టమే. చలో రెడీ వన్ యాక్షన్. ఓకే, అంటే ఏదో ఒకటి పడ్డ ఓకేనా సార్? అట్లీస్ట్ 2 పడాలి.3 సరే ఎనీవే కష్టపడ్డావు కదా బిర్యానీ శాంక్షన్. సూపర్. నాకు చిన్నప్పుడు ఇదే టెన్షన్ ఉండేది, గవర్నమెంట్ స్కూల్ 4th వరకు ప్రైవేట్ స్కూల్ కదా, 5th గవర్నమెంట్ స్కూల్ అన్నారు. నేను ఒక్కొక్క వారము లేదా 2 డేస్ ఒక్కసారి అది ఉంటుంది కదా
అదే ఇంగ్లీష్లో చదవాలి, మనం తెలుగు మీడియం. ఓకే, ఆ వరుస వస్తుంది, ప్యానిక్, టెన్షన్, వాస్తుంది కాదు. కరెక్ట్ టైంకి 60 బయటికి వెళ్ళాలి. సరే, నాకు కూడా దానికి అంటే కొంచెం నేను కూడా భయపడుతున్నాను, ఎందుకంటే ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే చూసారా. సరే, ఆ టాస్క్లో రామ్ చరణ్, యాక్చువల్ రామ్ చరణ్ పక్కన చెప్తుంటే మైక్ లో వినిపించేసారు ఆయన. సినిమాలు, సినిమాల గురించి చూస్తావా బాగా? ఆ పిచ్చగా సార్ సినిమాలు అయితే. బెస్ట్ నీ హీరో ఎవరు? బెస్ట్, నా ఫేవరెట్ హీరో అయితే రామ్ చరణ్ గారు. అండ్ నా బెస్ట్ మూవీస్ అయితే సార్, అంటే నేను ఎన్నిసార్లు చూసినా బోర్గా ఉందంటే, ఫస్ట్ మూవీ ఖుషి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సెకండ్ మూవీ మురారి సార్. అండ్ ఈ రెండు అయితే నేను డైలీ ఎన్నిసార్లు చూసినా అసలు బోర్ ఫీల్ కాదు. ఖుషి నా ఫేవరెట్ మూవీస్ సార్ ఈ టూ. మా పవన్ కళ్యాణ్ జకాస్ డైలాగ్, మహేష్ బాబుది ఒక డైలాగ్. సరే, మహేష్ బాబు నాకు రాదు సార్ అంత. పండుగ ఆడదు ఇంకా, అంతకంటే ఏముంది తోపు డైలాగ్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పద్దుగాడు. పవన్ కళ్యాణ్, ఓకే పవన్ కళ్యాణ్ గారు డైలాగ్. నువ్వు ఎవరైతే నాకేంటి బద్రి బద్రీనాథ్. సూపర్. వాట్ అబౌట్ నీకు బెస్ట్ మూవీ రామ్ చరణ్? బాగా నచ్చింది. నేను ఫస్ట్ చూసింది చిరుతనే సార్, చిరుతనే క్రష్ కాబట్టి చిరుతనే చెప్తాను కదా సార్. అండ్ ఫ్యాన్స్ అంటే వాళ్ళు ఏ మూవీస్ తీసినా ఇంకా అంతే సార్, అది ఇంకా వేరే లెవెల్ కిందకే ఉంటుంది కానీ అసలు తక్కువ కాదు అది. సూపర్. నేను రంగస్థలం సినిమాకి అనుకుంటా, అది నెక్స్ట్ లెవెల్ ఇచ్చిపడేసాడు. అన్నీ ఒక ఎత్తు, నువ్వు అంటే ఏడ్చానన్న వాడు చెప్తున్నా, ఉపాసన గారు తిరుపతి మెట్లు ఎక్కారు. ఓకే, కాలినడక. ఒక ఫోటో చూసి ఒక 2 సెకండ్లు అలా ఫోటోని చూస్తున్నా, నాకు అప్పటిదాకా యాక్చువల్లీ ఫ్యామిలీ లైఫ్ ఇది ఉండాలి అన్న ఫీలింగ్ అస్సలు లేదు. అంటే ఆ రేంజ్, అంటే వాళ్ళు ప్రపంచాన్ని చూశారు, వరల్డ్ చూశారు, వాట్ నాట్ ఎవ్రీథింగ్ చూసినారు. అంటే మీకు అంటే మీకు లైఫ్ వాల్యూ తెలియడం కోసం చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళకేంటంటే మనం అనుకుంటాం మన రేంజ్ మనకుంటే ఆ రేంజ్ వాళ్ళకు. ఒక సినిమా చేసిన తర్వాత ఒక హస్బెండ్ కోసం మెట్లెక్కి అస్సలు ఫిదా అయిపోయా నేను ఆవిడకి. హ్యాట్స్ ఆఫ్ ఉపాసన గారికి. అండ్ గ్రేట్ 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 పేరు వాళ్ళిద్దరు రియల్గా. అంటే ఫస్ట్లో నేను కూడా బాధపడుతున్నాయి కానీ ఉపాసన గారు వచ్చారు లైఫ్లోకి, ఓకే మంచి జరుగుతుంది. సో మన డిస్కషన్స్ అన్నీ అయిపోయాయి, లైక్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఎవ్రీథింగ్ అన్నీ అయిపోయినాయి. నువ్వు చెప్పదలుచుకుంది ఏమన్నా క్రిస్పీగా? అంటే నన్ను ఫాలో అవుతున్న వాళ్ళని, నన్ను సపోర్ట్ అవుతున్న వాళ్ళని పేరున అందరికీ థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నన్ను అంటే 500K అది తక్కువేం కాదు, ఒక 500K ఫ్యామ్ నాకు ఉన్నారు అంటే రియల్లీ నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. లైక్ మీరున్నారు, నాకు ఫాలోవర్స్ ఇంతమంది అని కాదు కానీ లైక్ ఇంతమంది నన్ను లవ్ చేస్తున్నారు అని నాకు అది చాలా ఎక్కువ ఇష్టం అనమాట. అండ్ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికైతే, థ్యాంక్స్ కానీ ఇంక ఎక్కువ నేను అయితే ఏం చెప్పలేను. అండ్ మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు అసలు, కోపం కావద్దు ప్లీజ్ ప్లీజ్. అండ్ చటాన్పల్లికి కూడా థ్యాంక్ యూ. చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్కి వెళ్దాం, ఓకేనా? రైట్. మగధీర సినిమా మళ్ళీ తీస్తే రామ్ చరణ్తో పాటు ఆప్షన్? నువ్వు వచ్చా సేమ్ కాజల్ వచ్చింది. కాజల్ గారికి సార్, నాకంత సేమ్ లేదు కాజల్ గారికి. కానీ ఇప్పుడు మాల్దీవ్స్ లో ఉన్నారు కాబట్టి ఓకే, నేను ఎలిమెంట్ వెళ్తాను. సూపర్ నైస్. మూవీ ఛాన్స్ వచ్చింది నీకు, బెస్ట్ ఇప్పుడు ఉన్నారు ఇంగ్లోనే. అండ్ సర్పంచ్ పద్దు అలా షూట్ ఉంది. ఓకే, సర్పంచ్ షూట్ షూట్కి వస్తావా మూవీ షూట్కి వెళ్తావా? సర్పంచ్ పద్దు వేసారు బికాజ్ నాకు మూవీస్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు సార్. ఓకే, నా షూట్ ఎప్పుడైనా నాకే కాదు సార్, నా సర్పంచ్ పద్దు పేరు పెట్టుకొని. దట్స్ ద గ్రేట్, దట్స్ ద గ్రేట్ స్క్రిప్ట్. నీ దగ్గర 200 రూపీస్ ఉన్నాయి. ఓకే, ఆటో దగ్గర ఉన్నారు, నీకు అక్కడ బిర్యానీ వెయిటింగ్. ఓకే, కరణ్ గారు ఆటోకి అర్జెంట్కి వెళ్ళాలి, 200 కరణ్ గారికి ఇస్తావా? కరణ్ అంటే మన డైరెక్టర్ అండి, రా అంటున్నాడు ఏమనుకోద్దు, నా తమ్ముళ్ళు అంటాడు అంటే కొందరు డైరెక్టర్ రా అంటున్నాడు అని నా తమ్ముళ్ళు అంటాడు, ఆయన తమ్ముడు కూడా, దట్స్ ఇట్. సో కరణ్ గారు ఆటో దగ్గర ఉన్నాడు, 200 ఇస్తే వాడు హైదరాబాద్ పోతాడు, అర్జెంట్ ఉంది. నీకు 200 బిర్యానీ కాకలేస్తా. నేను బిర్యానీ తింటేస్తాను, నేను బిర్యానీ తింటేసా కరణ్ నాకు పొట్ట పెరుగుతా నడుచుకుంటా అమ్మని చెప్తాను. సో వాడికి ఆటోకి డబ్బులు ఇవ్వు, కరణ్ గారు నోట్ చేసుకోరా, 3 కాదు 2 షూటింగ్ పెట్టరా అన్న. ఇప్పుడు మార్నింగ్ 3 లీవ్ తినవు, తర్వాత నుంచి 2 లీవ్ తో కదా నువ్వు. ఓకే, 4 టస్క్, సారీ టఫ్ క్వశ్చన్, ఏ ఐషు, బి దివి,
మన బుడ్డిది తన్వి, హూ ఇస్ ద బెస్ట్ ఫర్ యూ? తన్వి సార్, బికాజ్ తను ఉన్న ఏజ్కి తను చేసే యాక్టింగ్ లెవెల్ స్పీక్ సార్. మేము చేసేది యాక్టింగ్ చూసి వచ్చాము, అందరినీ చూస్తున్నాం, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నాం, ఎవరు ఎలా డాన్స్ చేస్తున్నారు, ఎవరు ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు చూస్తున్నాం. కానీ తన్వి సార్ తను వాళ్ళ మదర్ చెప్పడము అండ్ తన ఆ ఏజ్కి తను అంతగా యాక్టింగ్ చేయడం వేరే లెవెల్ అసలు. తనతో అసలు నాకు కాంపిటీషన్ లేదు అనుకుంటా నేనైతే. చాలా బాగా సార్, తన్వియే నాకు ఇష్టం. తన్వి నువ్వేరా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను బాగా ఎమోషనల్ ఫుల్, అది ఎవరేది చెప్పినా కూడా అండ్ కొంచెం కన్నీరుతో ఎవరైనా చెప్పినా బాగా కరిగిపోయి తరిగిపోయి వాళ్ళని నమ్మేశాను అనమాట. అలా వాళ్ళ మాటలు నమ్మేశాను. సో ఇది నా చాలా అంటే చాలా నెగిటివ్ పాయింట్. అండ్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే నాలోనే ఇన్ కేస్ ఒక్కసారి మోస అవుతే మాత్రం మళ్ళీ దాని దగ్గరికి అస్సలు వెళ్ళాను సార్. అది ఎంత వాళ్ళు ఎంత చెప్పినా వెళ్ళను, అది నాలో అంత గట్టిగా ఉంటాను అనమాట. అది నాలో నాకు పాజిటివ్ అనమాట. నువ్వు ఓవర్ నైట్ 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 అంటే మార్నింగ్ లేచేసరికి ఒక బెస్ట్ స్టార్, నీకు ఇష్టమైన స్టార్ అవ్వాలంటే ఎవరు ఎవరు సమంత గారు అవుతా సార్? వెరీ నైస్, ఎందుకంటే ఆవిడ నీలాగే సోషల్ సర్వీస్ చేస్తుంది, వెరీ హెల్పింగ్ నేచర్ అండ్ అనుకుందంటే ఖచ్చితంగా చేస్తుంది ఆవిడ, అసలు సమస్య లేదు. అంటే మామూలుగా సక్సెస్ అవుదామని వేరు, సక్సెస్ అవ్వాలి అనుకోవడం వేరు. అందులో ఆవిడ అందరికీ అంటే అందరికి ఇన్స్పిరేషన్, అందరూ నో డౌట్. ఇప్పుడు యాంకరింగ్ కూడా చేస్తున్నారు అంటే మామూలుగా ఉంటుందే, మేము అక్కడ ఉన్నాం కదా మేము యాంకరింగ్ చేయడం, అస్సలు అది ఆ థాట్ తీసేసి చాలా సింపుల్గా వచ్చి చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ అది. అండ్ అంతమంది పిల్లలకి కేర్ టేకింగ్, ఫ్యామిలీ లైఫ్, మూవీస్, బిజీ సినిమాలు చేస్తూ తమిళ్, ఇక్కడ ఇంకా వెబ్ సిరీస్ చేస్తున్నాను. Okay, done. Great job. All the best. Thank you, sir. Thank you so much. She's my best sister. Oh, thank you, sir. So, when that you are, we are anta happy. We are with you. And thank you so much. Thana bless chestunna andariki. And special thanks to all parents ki. And all the best. Keep rocking. Paddu. Sarpanch Paddu Mala. Sarpanch Paddu. Please do like, comment and subscribe to our E3 Studio. Entertainment, entertainment and entertainment.